Senior Natudu Chandramohan Antyakriyalu Panjagutta Smasana Vatikalo Hindu Sampradayam Prakaram Nirvahincharu. Kontakalanga Anarogyamto Badhapadutunna Ayana Hyderabadloni Apollo Hospitallo Chikitsa Pondutu Shanivaram Udayam Tudiswasa Vidicharu. Paluvuru Sini Pramukhulu Chandramohanku Nivalulu Arpincharu. సినిమాలు చేశారు మా సురేష్ సంస్థలో ఎన్ని సినిమాలు చేశారు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం నేను చేసిన ఆయన సినిమాలు గణేష్ కానీ ప్రేమించుకున్నారా కానీ సినిమాలు చేసినప్పుడు ఎన్నో మంచి మెమరీస్ ఉన్నాయి ఒక మంచి వ్యక్తి ఈరోజు మనలో లేరు ఐ సిన్సియర్లీ గివ్ మై కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ థ్యాంక్ యూ చంద్రమోహన్ గారు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన మేము బిగినింగ్ డేస్లో అంతా ఆయనను చూసేప్పుడు ఆహా ఎంత ఈస్ ఉంది ఈయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈయనలాగా మనము చేయాలి అని అనుకునేవాడిని నేను అప్పట్లో సో ఆయనతో చాలా సినిమాలు చేశాను ఆయనతో ఆయన షార్ట్ వస్తారు వెంటనే ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా వెంటనే చెప్పేసి వచ్చేస్తారు అండ్ ఖాళీ టైంలో షార్ట్ మధ్యన ఆయన ఎంత హ్యూమరస్గా ఎంత బాగా మాట్లాడుతూ అందరినీ పలకరిస్తూ చాలా మంచి కంపెనీ ఇచ్చేవారు ఇప్పుడు ఆయన లేకపోవడం మన ఇండస్ట్రీకే పెద్ద లాస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చంద్రమోహన్ గారు సైలెన్స్ చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి అంటే అయిందా ఓకే చంద్రమోహన్ గారి గురించి చెప్పాలి అంటే మాటలు చాలవు అంటే ఎప్పుడో నేను ఆయన ఎప్పటి నుంచో హీరోగా ఉన్నారు బట్ నేను కూడా ఆయనతో హీరోయిన్గా యాక్ట్ చేశాను అంటే సచ్ అన్ ఎనర్జెటిక్ పర్సన్ ఇంకా అసలు ఆయన ఉన్నారంటే సెట్లో అందరం ఇంకా నవ్వులు నవ్వులు నవ్వులే ఇప్పుడు అసలు ఆయన అలాగా పడుకొని ఉండడం చూడలేకపోతున్నాం అనమాట అంత నవ్విస్తూ అంటే ఇప్పుడు మనం కొంచెం ఏజ్ అయిన తర్వాత డైట్ ఫుడ్ మన అందరూ అంటారు కదా ఏది పెడితే అది తినేయద్దు అది ఇది అన్నప్పుడు సరే బాయిల్డ్ వెజిటబుల్స్ తినండి అని ఎవరు నాకు బాయిల్డ్ వెజిటబుల్స్ అన్నా నాకు ఫస్ట్ చంద్రమోహన్ గారే గుర్తొస్తారు ఇక నేను ఫస్ట్ ఆయన యాక్ట్ చేసాను చాలా కొత్త కొత్త అప్పుడు ఆయన కొత్త సీనియర్ హీరో ఆయన ఆ మూవీలో నేను యాక్ట్ చేశాను అప్పుడు లంచ్ బ్రేక్ వచ్చేస్తే అందరం కూర్చొని సార్ ఏంటంటే నాదంతా డైట్ అమ్మా డైట్ డైట్ ఫుడ్ ఏం తింటారు సార్ ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అన్నారు ఆయన ఓ అలాగా అనేసి అందరం కూర్చున్నాము మేము ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఆయనకి ఇంత క్యారియర్ వచ్చింది పెద్ద క్యారియర్ వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలు నిండా రెండు మూడు గిన్నెల్లో బాయిల్డ్ వెజిటబుల్స్ ఒక ఫుల్ గిన్నెలో ఎగ్స్ అంటే హీ వాజ్ లైక్ సో హిలేరియస్ మనల్ని బాయిల్డ్ వెజిటబుల్స్ ఎగ్స్ తినమన్నారా ఇది బాయిల్డ్ వెజిటబుల్స్ ఎగ్స్ తింటున్నాము డైటే కదా సో బట్ హీ వాజ్ లైక్ సో ఓపెన్ సో ఫ్రాంక్ అంటే ఒక మనిషి ఫ్రాంక్ గా ఓపెన్ గా ఉంటే 10 మంది 10 రకాలుగా కమెంట్ చేయడం అనేది మన సొసైటీలో దట్స్ ఒక డిసీజ్ అనమాట బట్ హీ సచ్ ఎ ఫ్రాంక్ పర్సన్ ఆయన హార్ట్ లో ఏది ఎప్పుడు ఉండదు ఏదన్నా మొహం మీద కొట్టినట్టు చెప్తారు నేను ఈవెన్ మాలో ఉన్నప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఫోన్ చేసి ఏంట్రా మీరున్నప్పుడు కూడా ఇట్లాగంతా జరగడం మా లాంటి వాళ్ళందరికీ ఈ మెడికల్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ చాలా అవసరము అవన్నీ మీరు వదలకుండా చూడండి అని హీ యూస్ టు కాల్ మీ సో బేసికలీ హీ సచ్ ఎ నైస్ పర్సన్ హీ ఓన్స్ ఎవ్రీబడి అండ్ ఇండస్ట్రీలో కూడా అందరూ సీనియర్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఇంకా వాళ్ళకి ఏదైనా ఒక మంచి రికగ్నిషన్ చేసి ఉండాల్సిందేమో ఈవెన్ కే విశ్వనాథ్ గారి విషయంలో నాకు అంత అనిపించింది సత్యనారాయణ గారు అండ్ చంద్రమోహన్ గారు వీళ్ళంతా సో వీ నో దట్ వాళ్ళు వైజ్ అయితే